అనేక రోజులుగా బుధుడు మేషరాశిలోనే ఉంటున్నాడు. 8వ తారీఖు నాడు బుధుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు. వారం మొదటి నుంచి కూడా మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. అన్ని శుభకార్యాలు కూడా మీరు 8వ తారీఖు లోపల చేసుకోవడం మంచిది. ఆ తరువాత కొంత ఇబ్బందికరమైన వాతావరణము, బుధుడు వ్యయానికి రావటం అంటే 12వ గదిలోకి రావటం వల్ల కేవలం మన సొంత నిర్ణయాల కారణంగా నష్టాలకు గురి అవ్వటం, పనికిరాని మొండితనానికి వెళ్ళి గొడవలు పెట్టుకోవటం, చికాకు కలిగించుకోవడం జరుగుతాయి. రావాల్సిన డబ్బు మాత్రం సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు అందరి కూడా సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే 8వ తారీఖు లోపల కంప్లీట్ చేసుకోవడం మంచిది. ఆ తర్వాత చికాకులు ఎదురవుతాయి. సంతానం విషయంలో ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్ చూసి సంతోషిస్తారు. విదేశీ యానం అనుకూలంగా ఉంది. దూర విద్య అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం కూడా చాలా మంచిది. భార్యాభర్తల మధ్య అనేక రకాలుగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. వివాహం కాని వాళ్ళకి అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భాగస్వామ్యంలో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మంచి అదృష్టవంతులు అవుతారు. న్యాయంగా, ధర్మంగా జీవించడానికి ఇష్టపడతారు. తండ్రి సహకారంతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మంచి రాణింపు, గుర్తింపు, పెద్దల సహకారంతో అనేక అచీవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారంలో వ్యాపారంలో అనేక లాభాలతో సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశాలు, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశము ఉంది. మిథున రాశి వాళ్ళు ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యం అనే మంత్రాన్ని రోజు 17 సార్లు చదువుకోవటం మంచి ఫలితాలను ఇస్తాయి.